యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లిలో గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దు అంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్లడానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూళ్లు ముద్దు అని నినాదాలు చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో బస్సు డ్రైవర్లు బస్సులను అక్కడ నిలిపివేశారు. గ్రామంలోని అందరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలను చదివించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ దాతర్పల్లిలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, అంతేకాకుండా స్కూల్లో కనీస సదుపాయాలు కూడా లేవని వాపోతున్నారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కొడబడిందని, టాయిలెట్స్ కూడా లేవని, ఇలాంటి స్కూల్లో మా పిల్లలను ఎలా చదివించాలంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్లు లక్ష లక్ష జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదవడం, మేము చదివించడానికి అభ్యంతరం మాది ఏం లేదు. స్కూల్ సౌకర్యం బాగోలేదు. మా ముగ్గురు పాపలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పంపాలని ఇక్కడ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ స్కూల్ బస్ ఆపడం జరిగింది. మేము స్కూల్లోకి వచ్చి చూస్తే ఇక్కడ కనీసం ఒక 10-15 మంది విద్యార్థులు కూర్చొని చదువుకునేంత హాలు కూడా లేదు. మళ్ళీ బిల్డింగ్ కూడా శిథిల అవస్థలో ఉంది. కనీసం బోర్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు. మరి పిల్లలకి ఏ విధంగా ఇక్కడికి పంపాలి? మరి మీరు దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి అంతేకాకుండా ఇక్కడ మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మొత్తం పారిశుద్ధ్యం కూడా లోపించింది. మరి వీటి మీద శ్రద్ధ ఎవరు తీసుకుంటారు? మరి పిల్లలను పంపితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ కావాలి, మరి స్టాఫ్ లేదు, వాటిని ఎవరు చూసుకుంటారు? మరి ఎవరు చూసుకుంటారనే బాధ్యత కూడా తీసుకునే వాళ్ళు ముందుకు రావాలి. ఆ విధంగా ముందు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఆర్థికంగా లేము, కష్టపడే ఇబ్బంది పడే పిల్లలని భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ మరి గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే పంపే విధంగా ఉండాలి. వాళ్ళ స్టాఫ్ కూడా స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.